ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి శనగలతో దోశలు అండి. దీన్ని చేయడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ దోశలు. అయితేని ఎలా చేస్తారో చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా 2 కప్పుల శనగలు అయితే తీసుకున్నానండి, 2 కప్పుల శనగలు తీసుకున్నాను. అందులోని 1/4 కప్పు బియ్యం వేసుకుంటున్నాను. ఇవి రేషన్ రైస్ అండి. ఇవి వేసేసుకుని దీన్ని ఒకసారి కడుక్కుందామండి. కడిగేసుకుని వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానిద్దాం. అదేనండి, రాత్రంతా నానాలి. రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే చూస్తే చూడండి, మన శనగలు భలే ఉన్నాయి కదా, చూడగానే తినేయాలనిపిస్తుంది, అలా ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు పంపేసి 2 సార్లు కడుక్కుని అయితే తీసుకుందాము. చూడండి, శనగల్ని కడిగి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో మనం కడిగి పెట్టుకున్న శనగల్ని అయితే వేసేసుకుందామండి. నేను సగం శనగలు వేస్తున్నాను. 2వసారి ఇంకొంచెం వేసి రుబ్బుకుంటాను. ఇప్పుడు అందులోని 1/4 కప్పు కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 2 ఇంచుల అల్లం ముక్క వేసుకుంటున్నాను పైన చెక్కు తీసేసి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే 1/2 స్పూను జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేద్దామండి. మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మన దోశల పిండిని ఎలాగా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బేసుకుందాం. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మొత్తం శనగల్ని మిక్సీ పట్టేశానండి, నాకు ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు అందులోని 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మన దోశల కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి వాటర్ కూడా ఎక్కువే పడతాయి. సో మన దోశల పిండి ఎంత పలుచగా ఉంటుందో అంత పలుచగానూ ఉండాలి. ఇలా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దానిపైన 1 గుంటగరిటెడు పిండి అయితే యాడ్ చేసుకుని మన దోశల్ని ఏ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటామో పలచగా అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి. ఒకటి తిందాం అనుకున్న వాళ్ళు 2-3 తింటారండి, అంత టేస్టీగా ఉంటాయి స్పాంజీలాగా. సో ఇలా వేసేసుకుని 1 నిమిషం ఆగి చుట్టూ 1/2 స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసుకుని 1 నిమిషం మన దోశను అయితే కాలనిద్దామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, దోశ బాగా కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసుకుందాము. ఇందులోకి కొబ్బరికాయ, అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉండదు, పిల్లలకే కాదు పెద్దలకి కూడా. ఆరోగ్యానికి, అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు, డైట్ షెడ్యూల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ దోశ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడం అండి. చాలా సింపుల్గా టేస్టీగా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అది హెల్తీగా తక్కువ ఆయిల్ యూజ్ చేసి మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడు శనగలతో చేసే తాలింపే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. అది హెల్తీ రెసిపీ, మనం మన ఇంట్లో సర్వ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.